అందుకేమ్మా ఇప్పుడు ఇప్పుడు అభయహస్తం పోయింది. నేను ఆ రోజు డబ్బులన్నీ పెడితే ఇప్పుడు అభయహస్తం పోయింది. మీ డబ్బులు కూడా కొట్టేయాలని చూశాడు. అవి కూడా ట్రెజరీలో పెట్టాలంటే కొంతమంది రిసీవ్ చేస్తే అవి పెట్టే పరిస్థితులు లేరు. శ్రీనిధి కూడా పోయింది. పోయిందమ్మా శ్రీనిధి, అది పోయింది. ఒకటిగా చాలా పోయినాయి. నేను ఈ మీటింగ్ ద్వారా మళ్ళా మీకు విజ్ఞప్తి చేసేదమ్మా, రాష్ట్రంలో ఉండే డాక్రా సంఘాలకి మహిళలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాల్లో మీరు రాణించాలి, ఆర్థికంగా మీరు ముందుకెళ్ళాలి, ఉద్యోగాలు కూడా మంచి ఉద్యోగాలు చేయాలి, చదువుకోని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎక్కడికక్కడ పాత రోజుల్లో ఏవైతే డాక్రా సంఘాలు చేశామో దాన్నంతా అభివృద్ధి చేసుకుని మీరు 10 రూపాయలు సంపాదించే మార్గాన్ని మళ్ళా ఆలోచించాలి. సమాజంలో మీరు మెరుగైన నాయకత్వం ఇచ్చే పరిస్థితిలో ఉండాలి. తాత్కాలిక ప్రలోభాలు కాదు. మీరు ఆ విషయం కూడా మళ్లీ మళ్లీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఏదో దీనికి దానికి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడే చెల్లమ్మకు చాలా క్లియర్ గా చెప్పింది. ఒకప్పుడు మీరు చేసేవాళ్ళు ఈ పని. ప్రతి ఒక్క ఇంటికి మీకు వచ్చిన లాభం ఈ ప్రభుత్వం వల్ల ఎంత, భారం ఎంత, మీరు బేరే చేసుకోండి. ఏదైనా సరే లాభ నష్టాలు ఉంటాయి కదా, అదే నేను నేర్పించా మీకు ఎప్పుడు. ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే మొత్తం అతను ఇచ్చే డబ్బులకి దోచుకునే డబ్బులకి ఎక్కడ కంపారిజనే లేదు. ప్రతి ఒక్క కుటుంబం అప్పుల పాలైపోయింది. ఏ సమాజమైనా ఆనందంగా ఉండాలంటే, ఏ కుటుంబం హ్యాపీగా ఉండాలంటే ఒక మాట చెప్పేవాడిని, సెంట్రల్లో ఉండే ఫైనాన్స్ మినిస్టర్ కంటే, నిర్మలా సీతారామన్ కంటే ఇల్లు మేనేజ్ చేసే మా ఆడబిడ్డ గొప్ప బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. అలాంటి ఫైనాన్స్ మినిస్టర్స్ మీకు అందరూ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల మీకు లాభమా నష్టమా ఒక్కసారి మీ కుటుంబానికి బేరే చేసుకోండి. మీరు 3.5 సంవత్సరాల్లో ఆదాయం పెరిగిందా, అప్పులు పెరిగాయా? మీ కొనుగోలు శక్తి పెరిగిందా, పర్చేసింగ్ కెపాసిటీ పెరిగిందా? ఇంకేంటమ్మా అభివృద్ధి, మాటలే కదా. పనులు లేవు, తిండి లేదు, బాధుడే బాధుడు. మాట్లాడితే కేసులే కేసులు. నేను అడుగుతున్న ఎంత దుర్మార్గుడు అంటే, కడాన మీరు ఒక్కసారి ఆలోచిస్తే లేని దిశా చట్టాన్ని పెట్టి నేను దిశ చట్టాన్ని తెచ్చానన్నాడు భవానీ గారు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఏమై ఆ పేరు పెట్టారు, చట్టం ఎక్కడుందని. సమాధానం లేదు. ఇప్పటికైనా ఉంది ఆ దిశా చట్టం. ఎంత తప్పులు చెప్పారంటే, ఈ దిశా చట్టంలో మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు, తీసుకున్నామని చెప్పారు, లేని చట్టంలో చర్యలు తీసుకుంటారంట. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇదే మారి చేస్తాడమ్మా. మీరు అందుకే నేను కోరుతున్నా మిమ్మల్ని అందరినీ మళ్ళీ మళ్ళీ మాట్లాడతా. నాకు పూర్వ రోజుల జ్ఞాపకం వస్తున్నాయి, పాత రోజుల జ్ఞాపకం వస్తున్నాయి. డాక్రా మహిళలతో మాట్లాడుతూ ఉంటే నేను మొత్తం మర్చిపోయి మాట్లాడుతూనే ఉంటా, ఎందుకంటే మిమ్మల్ని మోటివేట్ చేయాలని నా ఉద్దేశం. చాలా సంతోషం, మళ్ళీ మళ్ళీ కలుద్దాం. నేను ఒకటే విషయం చెప్తున్న రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ, ఈ ప్రభుత్వం చేసే పనులన్నీ ఎండగట్టడంలో డాక్రా సంఘాలు ముందుండాలని డాక్రా సంఘాలందరికి కూడా పిలిపిస్తూ మరొకసారి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.